హాయ్ అండి వెల్కమ్ టు తుంగభద్ర చిల్లు ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా ఈరోజు ఫార్టీ వన్ డేస్ డైట్ ఛాలెంజ్లో సిక్స్టీన్త్ డేని నేను ఎలా ప్లాన్ చేసుకున్నానో చూపిస్తాను ముందుగా మార్నింగ్ లేవగానే టూ గ్లాసెస్ ప్లెయిన్ హాట్ వాటర్ తాగిన తర్వాత వన్ అవర్ మెడిటేషన్ తర్వాత ఇప్పుడు జీరా వాటర్ చేసుకుంటున్నాను ఫోర్ గ్లాసెస్ వాటర్కి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకుని బాగా మరిగించి అందులో తేనె నిమ్మరసం కలుపుకొని తీసుకోవడమే డెటాక్స్ డ్రింకు మార్నింగే కాదండి మనము బ్రేక్ఫాస్ట్ చేస్తాం కదా బ్రేక్ఫాస్ట్కి హాఫ్ అన్ అవర్ ముందు తాగినా కూడా మంచి రిజల్ట్ ఉంటుంది మీకు వీలైతే కనుక అలా కూడా ట్రై చేయండి ఈ జీరా వాటర్ని ఆల్రెడీ నేను ఫస్ట్ డే డైట్ ప్లాన్లో చూపించాను ఈరోజు వర్షం కారణంగా నేను బయటికి వెళ్ళలేదండి ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చూసేసేయండి బ్రేక్ఫాస్ట్ కోసం నేను ముందు రోజు ప్రొద్దుటే నాలుగు గ్లాసుల సజ్జలు ఒక బౌల్లో వేసుకోవాలి అలాగే ఒక గ్లాసు మినపప్పు వేసుకోవాలి సజ్జల్లో రాళ్ళు తుక్కు అవి చాలా ఎక్కువగా ఉంటాయి మనము రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి గాలించాలి అప్పుడు రాళ్ళన్నీ కూడా కిందకి వచ్చేస్తాయి చూస్తున్నారు కదా ఇలా కడిగిన తర్వాత ఇప్పుడు ఒక టీ స్పూను మెంతులు అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు పచ్చి శనగపప్పు వేసి వీటిని కనీసం ఒక ఎనిమిది నుంచి పది గంటల పాటు నానబెట్టాలి మనకి రేపొద్దుకి టిఫిన్ కావాలనుకుంటే ఈరోజు పొద్దుటే నానబెట్టేసేయాలి ఇలా సాయంత్రం వరకు నానిన తర్వాత మినపప్పు అయిన కొంచెం పొట్టు తీశాను కొంచెం అలాగే వదిలేశాను పొట్టు కూడా మంచిదేనంట కదా అందుకు ఇలా నానిన తర్వాత ఇప్పుడు ఒక అర గ్లాసు మనము ఏ గ్లాసుతో అయితే మినపప్పు తీసుకున్నామో ఆ గ్లాసుతో అర గ్లాసు అటుకులు వేసుకున్నాను ఈ అటుకులని రుబ్బే ముందు ఒక్క ఐదు నిమిషాల పాటు నానితే సరిపోతాయి చూస్తున్నారు కదా మిక్సీ జార్లో సజ్జలు వేసి అలాగే నానబెట్టుకున్న అటుకులు వేసేసాను అలాగే కొంచెం మినపప్పు వేయాలి మనము అన్నీ కూడా కొంచెం కొంచెంగా వేసుకుంటే మనకి బాగా నలుగుతాయి బాగా మెత్తగా నలగాలి చూస్తున్నారు కదా ఇలా కొంచెం మినపప్పు కూడా వేసుకుని సరిపడినని నీళ్లు వేసి దీన్ని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను ఇలాగే మినపప్పు సజ్జలు అన్నీ కూడా గ్రైండ్ చేసేసి ఇలా గిన్నెలో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మనకి సరిపడిన నీళ్ళు ఇప్పుడే వేసేసుకోవాలి మరీ గట్టిగా రుబ్బుకోవద్దు పొంగదు పిండి ఇలా పిండి అంతా కూడా రుబ్బేసుకున్న తర్వాత చేత్తో ఒకసారి మిక్స్ చేసుకుంటే మనకి ఫర్మెంటేషన్ బాగా అవుతుంది బాగా పులుస్తుంది అనమాట దోశలు ఇడ్లీ కానీ బాగా పొంగుతూ చాలా బాగా వస్తాయి ఇలా చేత్తో ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండిపైన మూత పెట్టి నైట్ అంతా కూడా పులవనివ్వాలి చూస్తున్నారు కదండి పిండి బాగా పొంగింది కదా దీన్ని ఒకసారి మిక్స్ చేసుకుందాము దీంట్లో ఇంకా నీళ్లు అవసరం ఉండదు నీళ్లు వేయకూడదు లైట్గా మనం ఉప్పు కరగడానికి మాత్రమే లైట్గా వేసుకున్నాను చూస్తున్నారు కదా రుచికి సరిపడా ఉప్పు వేసి అలాగే ఒక్క టేబుల్ స్పూన్ వరకు నీళ్లు వేసి బాగా మిక్స్ చేసుకుని ఇప్పుడు ఇడ్లీ ప్లేట్కి ఆయిల్ రాసుకుని ఇడ్లీలు వేసుకోవడమే ఆయిల్ రాయడం మాత్రం మర్చిపోవద్దు ఇలా ఆయిల్ రాస్తేనే మనకి ఇడ్లీలు ఈజీగా వస్తాయి సజ్జల్ని మనము ఎక్కువగా యూజ్ చేయము కదా సజ్జ రొట్టి చేసుకునే వాళ్ళు చేసుకుంటారు కానీ మనము చాలా తక్కువ యూజ్ చేసేది ఇలా ఇడ్లీ కానీ దోశ కానీ రూపంలో సజ్జలను కూడా తీసుకోవడం మంచిది చూస్తున్నారు కదా ఇడ్లీలు చాలా పొంగుతూ ప్లఫీగా చాలా బాగా వచ్చాయి ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది ఇలా ఉడికించుకున్న తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత అప్పుడు మనము బయటికి తీయాలి చూస్తున్నారు కదండి ఎంత పొంగుతూ ఎంత బాగా వచ్చినాయో ఇడ్లీలు ఈ ఇడ్లీల జతకి కరివేపాకు కారపొడి అలాగే కొంచెం నెయ్యి అలాగే చట్నీ వేసిన గింజలు అలాగే కొబ్బరి వేసిన చట్నీతో క్యారెట్ అలాగే ఒక బత్తాకాయతో నా బ్రేక్ఫాస్ట్ ఫినిష్ అయిపోయింది ఇప్పుడు డిన్నర్ కోసం చూస్తున్నారు కదండి సోయా చంక్స్ అంటారు మామూలుగా అయితే మీల్ మేకర్ అంటాం కదా ఇవి అన్నమాట బాగా చిన్న సైజు మీల్ మేకర్ ఇవి మనము ఏ సైజు కావాల్సిన తీసుకోవచ్చు వీటిని ఒక అరకప్పు ఒక బౌల్లో వేసుకుని హాట్ వాటర్ వేస్తే ఇవి బాగా పొంగుతాయి బాగా మెత్తబడతాయి కదా ఇలా ఇవి పూర్తిగా సాఫ్ట్గా అయిన తర్వాత ఇప్పుడు వీటిని వీటిలో ఉన్న వాటర్ అంతా కూడా స్క్వీజ్ చేసేసి ఇప్పుడు చాపర్లో వేసుకోవాలి ఇలానే ఈ మీల్ మేకర్లో ఉన్న వాటర్ అంతా కూడా స్క్వీ చేసేసుకుని చాపర్లో వేసుకుని కొంచెం బరకగా చాప్ చేసుకోవాలి మరీ మెత్తగా చేసుకోవద్దు మీకు చాపర్ లేకపోతే కనుక మిక్సీ జార్లో వేసుకుని పల్స్లో తిప్పుకొని చాప్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఇలా మీల్ మేకర్ అంతా కూడా చాప్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని అందులో ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు కొబ్బరి నూనె వేసుకుని పావు టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ ఆవాలు వేసి ఇవి బాగా వేగిన తర్వాత ఇప్పుడు కొంచెం కరివేపాకు అలాగే ఒక రెండు పచ్చిమిరపకాయలని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని ఈ పచ్చిమిరపకాయలు కూడా కొంచెం వేగిన తర్వాత ఒక ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఎక్కువ ఉండేలా చూసుకోండి టేస్ట్ బాగుంటుంది చూస్తున్నారు కదా ఈ ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఒక అర టీ స్పూన్ వరకు పసుపు అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఈ ఉప్పు పసుపు వేసి ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గిన తర్వాత ఒక టమాటోని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ టమాటో కూడా బాగా మగ్గించుకోవాలి ఈ రెసిపీకి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది ఆయిల్ ఎక్కువ ఉంటేనే మనకి డ్రైగా ఉండకుండా కొంచెం జ్యూసి జూసిగా ఉంటుంది అనమాట చూస్తున్నారు కదా టమాటా అంతా కూడా బాగా మగ్గిపోయింది ఇప్పుడు ఒక పావు టీ స్పూను కారం వేస్తున్నాను లైట్గా వేసుకోవాలి అలాగే ఒక పావు టీ స్పూను సాంబార్ పౌడర్ వేసుకోవాలి మన అండి గరం మసాలా కూడా వేసుకోవచ్చు గరం మసాలా వేసుకుంటే ఏమిటంటే కొంచెం ఎక్కువ ఘాటు ఉంటుంది కదా అందుకు సాంబార్ పౌడర్ అయితే మైల్డ్గా ఉంటుంది టేస్ట్ బాగుంటుంది చూస్తున్నారు కదా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో వేయించిన వేరుశనగ గింజలు వేయించిన నూపప్పు వేసుకుని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి మనకి ఇలా పప్పులు పప్పులు తగులుతూ ఉంటేనే బాగుంటుంది ఇలా బరకగా గ్రైండ్ చేసుకుని పెట్టుకున్న తర్వాత చూస్తున్నారు కదా టమాటోలు ఉల్లిపాయలు అంతా కూడా బాగా మగ్గిపోయినాయి ఇప్పుడు మనం చాప్ చేసి పెట్టుకున్న మీల్ మేకర్ వేసేసేయాలి సోయా గ్రాన్యూల్స్ అన్నీ దొరుకుతాయి మనకి చిన్న చిన్నవి ఉంటాయి అన్నమాట మనం ఇలా చాప్ చేసిన తర్వాత అయితే ఎలా అయితే ఉన్నాయో అలా ఉంటాయి అవి దొరికితే కనుక అవి కూడా యూజ్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా అంతా కూడా బాగా మిక్స్ చేసేసాను ఇప్పుడు మనం ఒక్క రెండు నిమిషాల పాటు మూతపెట్టి మగ్గించుకుంటే మనకి ఆ ఫ్లేవరు అలాగే ఉప్పు కారాలు అన్నీ కూడా మీల్ మేకర్కి బాగా పడతాయి అందులో ఉన్న నీరంతా కూడా ఎగిరిపోతుందనమాట ఇప్పుడు చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అలాగే మనం గ్రైండ్ చేసుకున్న నువ్వు పప్పు వేరసిన గింజల పొడి వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకుని పైన కొంచెం నిమ్మరసం ఒక చెక్క వరకు నిమ్మరసం పిండుకుంటే మన సోయా చంగ్స్ వగ్గాని రెడీ అయిపోయింది చాలా చాలా టేస్టీగా ఉందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నేను చేసిన ఈ వగ్గాని ఇద్దరికి సరిపోతుంది ఒక్కలమైతే ఎక్కువ అవుతుందండి ఆ ఒక్కడము తినలేము దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుని ఆ పైన ఒక రెండు పచ్చిమిరపకాయల్ని నూనెలో వేయించి పెట్టుకున్నాను అలాగే దీని జతకి దోసకాయ అలాగే ఉల్లిపాయ చక్రాలు అలాగే కొంచెం నిమ్మరసం కావాలనుకుంటే పిండుకోవచ్చు అందుకో ఒక చెక్క నిమ్మకాయ పెట్టుకుని అలాగే మజ్జిగతో నా డిన్నర్ ఫినిష్ అయిపోయింది రాత్రి పడుకునేటప్పుడు ఇలా హాట్ వాటర్తో నా సిక్స్టీన్త్ డే కంప్లీట్ చేశాను మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బై అండి